తమ్ముళ్ళు ఒక పక్క మీరు చూస్తే నా జీవితంలో ఎవరు నేను చూడల సెంట్రలైజ్డ్ కరప్షన్ ఇది ఎక్కడి నుంచి అంటే మా తమ్ముడు తెచ్చాడు బ్రాండీ మా తమ్ముడు బాధ అన్నయ్య నాకేదో ఒక బలహీనత ఉంది రోజంతా కష్టపడతా ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటా ఈ దుర్మార్గుడు వచ్చాడు మా బ్రాందీ పైన కన్నేశాడు నన్ను దోచుకుంటున్నాడు నన్ను కాపాడమని మా తమ్ముడు అడుగుతున్నాడు తమ్ముళ్ళు అది పరిస్థితి ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోండి కేంద్రీకృతమైన అవినీతి దానికి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తమ్ముడు మందుబాటలు తీసుకొచ్చాడు ఒకప్పుడు ఎంత తమ్ముళ్ళు 60 రూపాయలు ఇప్పుడు ఎంత ఎంత 200 అవునా కాదా పాత బ్రాండ్లు ఉన్నాయా ఇప్పుడు బూమ్ బూమ్ జే బ్రాండ్లు హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ షాపులో అమ్మేది అన్ని ఎవరివే 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 అవునా కాదా ఏ షాపులైనా పేటిఎం గాని ఫోన్ పే గాని గూగుల్ పే చేస్తా ఉందా తమ్ముళ్ళు కిరాణా కొట్టులో గూగుల్ పే ఉందా లేదా తోపుడు బండ్లో ఉందా లేదా ఏంటి చిదంబర రహస్యం ఏంటి చిదంబర రహస్యం మీరు కట్టిన డబ్బుల్లో వాటా తాడేపల్లికి వెళ్ళాలి తాడేపల్లి కొంపకి వెళ్ళాలి సాయంత్రం అయితే మీ రక్తాన్ని తాగే ముఖ్యమంత్రి మీ ఆరోగ్యంతో ఆడుకునే ముఖ్యమంత్రి అవసరమా మనకు వేల కోట్ల రూపాయలతో చేస్తున్నాడు అది సెంట్రలైజ్డ్ కరప్షన్ తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఇసుక 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఒకప్పుడు ఇసుక మీకు దొరికిందా లేదా మీ ఊర్లో నేనున్నప్పుడు ఇసుక మీరు తీసుకెళ్లారా లేదా ఎవరైనా అడిగారా ఆ రోజు ఈరోజు మీ ఊర్లో ఉండే ఇసుక మీరు తీసుకుపోతారా లారీ ఎంత ఇప్పుడు 5000 అవునా కాదా 7000 70000 ట్రాక్టర్ 5000 లారీ 70000 అవునా కాదా అవునైతే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అవునని 70000 రూపాయలు పెట్టి ఇసుక తెచ్చుకోవాలా దాంట్లో కూడా మళ్ళా బిల్లు ఇస్తున్నారా ఇస్తున్నారా బిల్లు ఎక్కడికి పోతా ఉంది ఆ డబ్బులు జిల్లాకు నెలకు 25 కోట్లు 13 జిల్లాలు 13 × 25 ఎంత తమ్ముళ్ళు 320 కోట్లు ఎక్కడికి పోతుంది తాడేపల్లి కొంపకు పోతుంది ఇది సెంట్రలైజ్డ్ కరప్షన్ అవునా కాదా ఇది వాస్తవమా కాదా అవునంటే చేతులు చెప్పండి అవును వాస్తవమని తమ్ముళ్ళు ఇంకో కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు ఇప్పుడు అది ఏంటంటే మొత్తం భూగర్భ ఖనిజ సంపద గ్రనైట్ గాని ఇసుక గాని మీ పొలాల్లో ఉండే మట్టి గాని లేకపోతే లాటరైట్ గాని అన్ని ఖనిజ సంపద మీద ఒకప్పుడు సీనరేజ్ కట్టి ఎక్కడికక్కడ తీసుకుపోయేవాళ్ళు ఇప్పుడు జిల్లాల వారిగా ఈ ముఖ్యమంత్రి సెంట్రలైజ్డ్ కరప్షన్ కి శ్రీకారం చుట్టాడు చెక్ పోస్టులు పెట్టాడు మీ ఊరు నుంచి మీ పొలం నుంచి
మరం మీ ఇంటికి రావాలంటే నువ్వు డబ్బులు కట్టాలా. ఎవడబ్బదమ్మయా ఇది, ఎవడబ్బ సొమ్ము? పొలం నీది, మరం నీది. నీ ఇంటికి తీసుకురావాలంటే ముఖ్యమంత్రి పెత్తనం కావాలనా, ఈయనకు కప్పం కట్టాలనా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు పాత పోతుండేది ఎన్టీ రామారావు గారు రాకమునుపు సారా వ్యాపారం ఉండేది. అప్పట్లో లారీల్లో సారా తీసి జీపుల్లో ఇచ్చి డబ్బులంతా మళ్ళా తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుని ఎవరైనా ఇల్లిసిట్గా సారా తయారు చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు అదే మారిగా ప్రైవేట్ మాఫియాను పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ దొంగలు. దేనికి? ప్రజల్ని పీక తినడానికి. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపో ఎల్లుండో మీ జిల్లాలో కూడా వస్తుంది. మొత్తం దోపిడీ జరుగుతా ఉంది. ఇంకో పగ కరెంటు ఛార్జీలు ఎందుకు పెరిగాయి? అవినీతి వల్ల పెరిగాయి. నిన్న మీరు చూశారు మన మీటర్లు, మన పొలానికి మీటర్లు పెడితే దాంట్లో అవినీతి, మీ ఇండ్లకు మీటర్లు పెడితే అందులో అవినీతి. ఆ భారం ఎవరి మీద అంటే మీ మీద పడతా ఉంది. నిన్న మొన్న మీరు చూశారు కరెంటు కొంటున్నారు, ఎక్స్చేంజ్లు కొంటున్నారు, యూనిట్ 10 రూపాయలు పెట్టుకుంటున్నారు. నేనున్నప్పుడు యూనిట్ ఒక్కొక్కసారి చూస్తే సోలార్ విండ్ 2 రూపాయలకే ఉత్పత్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 2 రూపాయల కరెంటు 10 రూపాయలకు కొంటున్నారు. నేను సవాలు విసురుతున్నా, ఈ 10 రూపాయల్లో మీ వాటా ఎంత? అందుకే కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి. రేపో ఎల్లుండో ఇంకా పెంచుతారంట కరెంటు ఛార్జీలు. ఒప్పుకుంటారా మీరు అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదని అడుగుతున్నా. పోరాటానికి సిద్ధమా అని అడుగుతున్నా. పోరాటానికి సిద్ధమైతే పిడికిలు బిగించే పండి గట్టిగా పోరాటానికి సిద్ధమని. ఏంటి అరాచకం? ఏంటి అన్యాయం? ఓసారి బాధ, ఆవేదన. నా ఆవేదన నన్ను గురించి కాదు, ఈ పేదవాడిని గురించి నా ఆలోచన, ఈ పేదవాడిని గురించి నా బాధ. ఈ అవినీతిలో, ఈ అసమర్థతో మీరంతా బలైపోతున్నారు. దీన్ని దోచుకునింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను ఎలాంటి మీటింగ్లు పెడితే తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు, సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఏ ఊరికి పోయినా, ఏ టౌన్కు పోయినా నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ప్రజా సమూహాన్ని, ప్రజా సముద్రాన్ని నేను ఈరోజు చూస్తున్నా. దానిపైన ఈ ముఖ్యమంత్రి జియో నెంబర్ 1 తెస్తాడు. నేను అడుగుతున్నా పోలీసులు, ఇక్కడ నేను మీటింగ్ పెట్టాను, పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. స్వాతంత్రం రాకమునుపటి నుంచి రోడ్ షోలున్నాయి. నందమూరి తారక రామారావు గారు చైతన్య రథంలో 9 నెలలు రాష్ట్రం మొత్తం తిరిగి సుడిగాలి పర్యటన చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించిన విషయం చరిత్రలో ఎప్పుడూ గుర్తుంటుంది తమ్ముళ్ళు అని మరొకసారి తెలియజేస్తున్నా. స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ రోజు కూడా ఇదే మనకి రోడ్ షోలు పెట్టారు, రోడ్లో మీటింగ్లు పెట్టారు, నిరసనలు తెలియజేశారు. స్వాతంత్రం నా జన్మ హక్కు అని పోరాడి స్వాతంత్రాన్ని సాధించిన సమరయోధుల్ని ఒక్కసారి గుర్తించుకోమంటున్నా. 40